Hi friends, welcome to my channel Telugu Wall. Friends, ee roju ekkuva roju nilava undadaniki alage tasty ga undadaniki ravva laddulu ela tayar chesukovalo ee video lo chuddam. Okay friends, ee video ni poorthiga chuse mundu meeru konuka ee channel ni subscribe chesukokapothe tappakunda subscribe chesukondi. Alage pakkane unna bell symbol ni kuda click cheyandi. Munduga stove on chesukoni oka panna pettukondi. తరువాత దీనిలో 2-3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత పిస్తా 1 స్పూను, జీడిపప్పు 1/10, బాదం పప్పు, తరువాత కిస్మిస్లను వేసుకొని దోరగా వేయించుకోవాలి. గట్టితో తిప్పుకుంటూ వేయించుకోండి, లేదంటే కనుక మాడిపోతాయి. ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత దీనిలోనే 1-3 కప్పుల రవ్వను, బొంబాయి రవ్వను వేసుకొని దోరగా వేయించుకోవాలి. దీన్ని వేయించుకోవడానికి 15 మినిట్స్ అయినా టైం పడుతుంది. దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా దోరగా వేగిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తరువాత 1-2 కప్పుల పంచదారను వేసుకోవాలి. 3 కప్పుల బొంబాయి రవ్వ తీసుకుంటే పంచదారను 1-2 కప్పులు తీసుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం వాటర్ని పోసుకొని తీగ పాకం వచ్చే వరకు వేడి చేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం షుగర్ని ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా తీగ పాకం వచ్చే వరకు వేడి చేసుకోవాలి. తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ వేయించుకున్న బొంబాయి రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత యాలకుల పౌడర్ని వేసుకోవాలి. యాలకులను వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న జీడిపప్పు, బాదం పిస్తాలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత కొంచెం 1 ప్లేట్లోకి తీసుకొని ఇలా కొంచెం పాలని కలుపుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులోనే ఈ విధంగా ఉండలుగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రౌండ్గా ఉండలుగా చేసుకోవాలి. తర్వాత మిగిలిన దానితో కూడా ఈ విధంగానే ఉండలుగా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల రవ్వ లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.